పోతుగాడు ఇట్లా శంఖలా ఉంటాడు ఎప్పుడు, ఏ వీడియో ఏదమ్మన్నా కానీ ఇట్లా ఉంటాడు నడవాడు. ఎందుకు నడవరా? చెప్పులు లేకుండా నడవాలంట, చెప్పులు ఉంటే నడుస్తా, చెప్పులతోటే కొట్టినవరా. కూర్చొని పోతాడు తోడు దొంగలు. ముందు ముందు ఏం లడ్లు ప్రసాదం ఉన్నాయో తీసుకొని తినాలని చూస్తారు. ఆడు ఉన్నాయని వాళ్ళకి తెలియదు అనుకుంటా. అబ్బా పచ్చిపాలే పోస్తారు అబ్బాయి. తీర్థ ప్రసాదాలు ఏముండేవి నాకు తెలిసి, అయితే అయితే వాటర్ అయితే చూడండి. సమ్మక్క సారక్క పోతురు ఇద్దరు అక్క జల్లెలు. ఇక్కడైతే గుడి బాగుంది, రాముని గుడి. మామూలుగా ఎక్కడ చూసినా మనకు గుడి రాముని విగ్రహం చాలా చిన్నగా ఉంటుంది, ఇక్కడ మాత్రం పెద్దగా ఉంది. ఇక్కడ ఆశ్రమంది సంబంధించిన విగ్రహాలు గిట్ట ఉన్నాయి. అటు సైడ్ స్కాచ్ కనిపిస్తుంది కదా, మనం అటు నుంచి వెళ్ళాలి బ్యాక్ సైడ్ నుంచి. ఇక్కడ గుడి టెంపుల్ దర్శనం అయిపోయాక అటు సైడ్ వెళ్ళాలి. గుడి లోపల నీట్గా ఉంది కానీ మొబైల్స్ నాట్ అలౌట్, మొబైల్ అలౌ లేదు. మొబైల్కి ఇట్లా బయట పెట్టేసి లోపలికి వెళ్ళాలి. ఛార్జెస్ అయితే తీసుకోవట్లేదు. కొన్ని గుళ్ళలో మొబైల్లోకి ఛార్జెస్కి పెట్టుకోవడానికి అమౌంట్ తీసుకుంటారు, ఇక్కడైతే ఏం లేదు. ఇక్కడ దర్శనం అయిపోయాక పక్కకి రామాజీ విగ్రహం ఉంటుంది, ఒక విగ్రహం దగ్గరికి వెళ్తున్నాం. చాలా పెద్ద ఉంది విగ్రహం, దాని కింద మనం ఎంత సైజు ఉంటామో ఏమో. సుమారు 100 అడుగులు హైట్ ఉంటుందేమో అనుకుంటున్నాం విగ్రహం. చూడాలి చూడతారు, గ్రీనరీ కొంచెం చెట్లు బాగా పెంచుతారు. చూడండి సండే మార్నింగే ఇలా ఉంటే ఇంకా మరి సండే ఈవినింగ్ వరకు ఎలా ఉంటుందో క్రౌడ్ ఊహించుకోండి. కొత్త కదా, క్రౌడ్ ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది. చాలా క్రౌడ్ ఉంది బయటనే, లోపలికి చాలా పెద్దగా ఉంది. చుట్టూ పార్కింగ్ అయితే బాగానే ఫెసిలిటీ పెట్టారు, పెద్దగా ఉంది లోపల. పిల్లలు టెంపుల్ దగ్గరకు వచ్చాం కానీ లైన్ అయితే బాగా క్రౌడ్ ఉంది. లైన్ ఫేస్ చేసుకోవాలి టికెట్ కౌంటర్ అంట, మరి ఎంత టికెటో చూడాలి. ఎండ్ అయితే బాగా కొడుతుంది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీ అయితే లేవు, కనీసం వాటర్ అనేది ఆడడానికి. 150 టికెట్. చిన్నపిల్లలకైతే 5 లోపు ఉన్న పిల్లలకి లేదు, 5 పైన వరకు 75 టికెట్ ఉంది. టికెట్ తీసుకున్న వాళ్ళకి ఇలా బ్యాండ్ ఇస్తారు, స్టిక్కర్ స్టిక్కర్ చూపెడితే లోపలికి అలవ్ చేస్తారు. దగ్గరలోకి వచ్చాము లోపలికి, అయితే బాగానే ఉన్నారు, భయంకర ఎంత ఉన్నారు. హ్యాపీ బర్త్డే మేడం. మా భార్య పుట్టినరోజు, దాంతోపాటు పెళ్లి రోజు కూడా, మా ఇద్దరు 7th యానివర్సరీ. అందుకే ఎప్పుడు వెళ్ళాలనుకున్నా ఇప్పుడు వెళ్ళారు. హైదరాబాద్లో అన్ని గుళ్ళకి వెళ్ళాము, ఇదొకటి కొత్తగా వచ్చిందని ఇక్కడికి వచ్చిన ఉంటాడు. దీంతోపాటు ఇది ఇట్లా కంప్లీట్ అయిపోతుంది, హైదరాబాద్లో అన్నీ తిరిగేసినట్టు. ఇక్కడ పైకి వెళ్ళాలి, పైకి నడవండి, పైకి నడవండి ఫాస్ట్ ఫాస్ట్గా. పైన డిజైన్లు
అలా ముందు నుంచి తిరిగి ఇట్లా మళ్ళీ బ్యాక్ నుంచి సైడ్కి వచ్చాము, ఇంకా ఫ్రంట్కి వెళ్ళాలి. గుడి దర్శనాలు అయితే అయిపోయినాయి, ఇంకా విగ్రహం దగ్గరికి వెళ్ళాలి. పాప బాగున్నావా? గుడి గుడి అంటది ఇప్పుడు. ఈసారి గుడి తీసుకొచ్చా, మొత్తం 108 గుళ్ళు తిరిగి తిరిగి. ఏమైంది మేడం, ఎలా ఉంది మీ గుడి? ఒక గుడి ఒక గుడి అంటావు కదా, 108 గుళ్ళు తిరిగినాయి. బుబు నీకు ఎట్లా అనిపిస్తుంది గుడి చెప్పవు? అయితే గుడికి ఒక్కొక్క విగ్రహానికి ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ఒక్కొక్క విగ్రహం మనం మామూలుగా చూసినట్టు టెంపుల్లో ఉన్నట్టు లేదు, వేరే వేరే విధంగా ఉంది. కొన్ని వీడియోలు పెట్టారు కూర్చుంటారు చూసి. కానీ నాకు ఏంటంటే కొన్ని చరిత్రలు మనం తెలుసుకోవాలి అని అనుకుంటాం. ఇక్కడ వెయిట్ చేసి పిల్లలకు ప్రసాదం చేస్తున్నారు. అయితే ముఖ్యంగా తెలిసింది ఏంటంటే టైమింగ్ అడిగారు. టైమింగ్ ఏంటంటే మార్నింగ్ 11 టు ఈవినింగ్ 7:30 వరకే. చాలా లేట్ నైట్ పడుకుంటారు. ప్రేమ ఎక్కువైపోయింది, మేము అయిపోయి గుడి బయటికి వెళ్ళినాం. ఇక్కడ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే గుడి టైమింగ్ మార్నింగ్ 11:00 నుంచి ఈవినింగ్ 7:30 వరకే ఉంది టైం. ఎవరైనా రావాలనుకున్న వాళ్ళు 7:30 లోపటే వచ్చి దర్శనం చేసుకోవచ్చు. ఒకవేళ ఈవినింగ్ టైం వస్తే బాగుంటుంది, ఎందుకంటే మార్నింగ్ ఎండకి ఇంత కన్నా ఈవినింగ్ అయితే గోల్డ్ ఎఫెక్ట్కి బాగుంటుంది నా ఫీలింగ్. ఈవినింగ్ లైటింగ్ అయితే ప్రిఫరెన్స్ ఇవ్వండి. చాలా మటుకు ఫ్యామిలీతో రావడానికి బాగా మంచి ఉన్న టెంపుల్ ఇది హైదరాబాద్లో. కొత్తగా టెంపుల్ ఓపెన్ అయింది కదా, రామానుజన్ టెంపుల్. అందులో మళ్ళీ మర్చిపోకండి, మీ భార్యలు గుడికి తీసుకోవాలంటే కంపల్సరీ ఫస్ట్ ఈ గుడికే తీసుకురండి. మొత్తం 108 గుళ్ళు తిరుగుతే అవి తిరిగి తిరిగి దండం పెట్టి చేతులు నవ్వాలి. అంత పెద్ద ఉంది గుడి, ఇంకోసారి నేను గుడికి తీసుకోవద్దు అని అంటూ ఉంటుంది. మా భార్యను తీసుకెళ్ళా 108 గుళ్ళు తిరిగి షాక్ అయిపోయింది, ఇంకోసారి గుడికి రానంటుంది. కంపల్సరీ అందరు మ్యాక్సిమం చిలుకూరు సంగీ టెంపుల్ బిర్లా మందిర్ ఇవన్నీ వైష్ణవాళ్ళు ఉంటారు, కానీ ఇక్కడ పోతే బెటర్ ఉంటుంది. అయితే ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఆ వీడియో చూస్తే కానీ ఎవరు లైక్ కానీ కామెంట్ కానీ షేర్ కానీ చేయట్లేదు, సబ్స్క్రైబ్ అసలు చేయట్లేదు. కనీసం మీరు షేర్ చేయడం వల్ల నాకు ఇంకో 2-3 వ్యూస్ దక్కుతాయి. 2-3 లైక్ చేసి కామెంట్ సబ్స్క్రైబర్లు దొరుకుతారు. మీరు నేను చేసే వీడియో నచ్చకపోతే కామెంట్ పెట్టండి, నచ్చలేకపోతే నచ్చింది నచ్చింది అని పెట్టండి. కనీసం కామెంట్ పెడితే నాకు చేయడానికి మోటివేషన్ వచ్చి ఇంకొక వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ ఉంది. చూస్తున్నారు రెస్పాన్స్ లేదు, ఒక కామెంట్ అన్న నాకు సెక్షన్లో అనిపిస్తే నేను ఇలాంటి మరీ వీడియోస్ చేయడానికి ఇంట్రెస్ట్ పెడతాను. ప్లీజ్ మీరు షేర్ చేసి నలుగురు షేర్ చేసి కామెంట్ పెడితే బెటర్ ఉంటుంది, ఎందుకంటే మీరు షేర్ చేయడం వల్ల నాకు కొన్ని వ్యూస్ వస్తే నేను కొంతమంది సబ్స్క్రైబర్ని పొందగలుగుతాను. మీ వల్ల ఒకరిద్దరు సబ్స్క్రైబర్లు వచ్చినా కానీ నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది, వీడియోస్ మరీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది. ప్లీజ్ లైక్ షేర్ కామెంట్, థ్యాంక్ యూ. అన్న ఇది చూడండి అన్న, 108 గుళ్ళు చూపెట్టి పొద్దున వస్తే
మళ్ళీ రోజు నుంచి అడితే పాయసం చేయమంటే ఇప్పుడు పాయసం చేయలేము. ఇదేమున్నాయమన్నా బర్త్డే గిట్లా అయిపోయింది, ఇక అయిపోయింది ఇది, రుణం తీరిపోయింది. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే టైం కలిస్తే అప్పుడు చేసేమో చూద్దాం. ఇదే నాయమా నెక్స్ట్ ఇయర్ చేస్తాంలే బాబా, నెక్స్ట్ ఇయర్కి కోసం పాయసం కోసం నెక్స్ట్ ఇయర్ రాగలరా? వారే వాణి పాయసం చల్లకుండా